శ్రీ గురుభ్యో నమ శ్రీమా త్రేణుమ ఇప్పుడు మనం ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఏంటిది అంటే మనిషి చనిపోయిన తర్వాత శవం దహనం చేసేటప్పుడు ముందు ఒక కుండలో నీరును అంటే ఎవరైతే చితిని వెలిగిస్తారో వాళ్ళు బట్టలతోనే స్నానం చేసి అలాగే వచ్చి ఆ నిండు కుండకి రంధ్రం పెట్టి మూడుసార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కుండని కొడతారు ఆ తర్వాత చితికి నిప్పంటిస్తారు అసలు ఈ కుండకి రంధ్రం పెట్టడం ఆ ప్రదక్షిణ చేయటం కుండ పగల కొట్టడం వెనక ఉన్న ఏమిటి అసలు మనిషి చనిపోయిన తర్వాత అంటే శరీరము ఆత్మ వేరు వేరు అసలు మనిషి ఆయుష్ అనేది నూట ఇరవై సంవత్సరాలు మన మందుల వల్లనో మన తిండి వల్లనో మనకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్లనో వంద నుంచి ఇప్పుడు మరి అరవై యాభై ఏళ్ళు బతికారన్నా గొప్పగానే చూసే స్థితికి మనం దిగజారిపోయాం అలాంటి పరిస్థితి అనేది మనకి వచ్చిందనమాట మనకి అనేక పురాణాల్లో ఆత్మ గురించి శరీరం గురించి ఎన్నో రకాలుగా మనకి అందించబడింది ఎప్పుడైతే ప్రాణం శరీరం నుంచి వెళ్ళిపోతుందో ఆత్మ పక్కకి వెళ్ళిపోతుంది అయితే ఆ శరీరాన్ని దహనం చేసే వరకు ఆత్మ ఆ శరీరాన్ని లేపటానికే ప్రయత్నం చేస్తుంది అందుకే చనిపోయిన తర్వాత పద పదహారు రోజుల పాటు అంటే మనం కర్మలు చేసినన్ని రోజుల వరకు కూడా ఆత్మ అనేది మన దగ్గరనే ఉంటుంది అని చెప్పడానికి ఇదే అనమాట నిదర్శనం అంటే ఆ శరీరం కాలిపోయినా ఆత్మ అనేది ఆ కుటుంబంలో ఇంకా అనుబంధంతోనే తిరుగుతూ ఉంటుంది అనమాట అంటే దానికి ఏవీ ఉండవు ఆత్మకి నీరు గాలి చెట్టు వేడి చల్లదనం ఇలాంటివి ఏవీ ఉండవు అనమాట దానికి మరణమే లేదు అలాంటి ఈ ఆత్మ ఆ శరీరంలోకి పోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఎవరైనా డెలివరీ అయ్యి చనిపోయారనుకోండి వాళ్లతో పాటు ఆవాలను మూటగట్టి శ్మశానానికి తీసుకెళ్తారు ఆ తర్వాత ఆవాల మూటని విప్పదీసి వాళ్ళ మీద ఆ తర్వాత శవాన్ని ఆ అగ్నికి ఆహుతి చేస్తారు ఎందుకు ఈ సాంప్రదాయం అంటే మరలా ఆ ఆత్మ శరీరంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది ఇలా ఆవాలు పోసి చితిని అగ్ని ఆహుతి చేస్తే అగ్నికి ఆహుతి చేసేస్తే ఆ శరీరాన్ని ఇంకా ఆత్మ అనేది వెళ్ళిపోతుంది ఇంకా ప్రయత్నం చేయదు ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత చనిపోయారంటే చాలా చిన్న వయసు ఉంటుంది చాలా కోరికలు ఉంటాయి అన్నమాట ఇంకా బతకాలి బిడ్డని ఈ విధంగా పెంచాలి సమాజంలో ఈ విధంగా ఇలాంటి కోరికలతో ఉండి ఆ ఆత్మ కూడా శరీరంలోకి వెళ్ళటానికి చాలా ప్రయత్నం చేస్తుంది అయితే ఇప్పుడు చితి మీద ఆ శవాన్ని పడుకోబెట్టి ఆ కొడుకో కుమారుడో లేకపోతే అల్లుడో ఎవ తమ్ముడో అన్నో ఎవరో ఒకరు శవాన్ని అంత్యక్రియలు చేయాలి కదా కుండలో నిండు కుండలో నీళ్లు పోస్తారు వాళ్ళ భుజం మీద పెడతారు కాటి కాపరి ఒక కొడవల్ని తీసుకొచ్చి అలా కొడితే రంధ్రం పడుతుంది అంటే సన్నని ధారలాగా నీరు పడుతుంది అందరికీ తెలుసు ఈ ఈ తంత అనేది అందరికీ తెలుసు ఆ ప్ర ఆ ప్రదక్షిణ చేస్తారు ఆ శవం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి మూడు సార్లు అయిన తర్వాత కుండని వదిలేయమంటాడు కాటికాపరి అంటే కుండ పగిలిపోవాలి ఆ తర్వాత చితికి నిప్పండించి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తాం ఎందుకు ఈ కుండ అంటే కుండ అనేది శరీరంతో సమానం అందులో ఉన్న నీళ్లు ఆత్మతో సమానం అన్నమాట ఆత్మ వెళ్ళిపోతూ ఉంది ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం కూడా కాలిపోతుంది అనే దానికి సంకేతంగా నీరు ఆత్మ కదా మనం మూడు ప్రదక్షిణలు చేసినంతసేపు వెళ్ళిపోతుంది ఆ తర్వాత శవాన్ని దహనం చేస్తాం అలా కుండని పగల కొట్టేస్తాం ఇది అనమాట అందుకు కారణం అన్నమాట ఆత్మ శరీరానికి సంకేతమే ఈ కుండ కుండలోని నీరు కాబట్టి మనం చేసే మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియదు కాబట్టి ఇలాంటి విషయాల్ని మనం అందరము తెలుసుకోవాలి తెలుసుకుంటే ఓహో ఎందుకు చేస్తున్నారా అని అందరికీ తెలుస్తుంది ఇలాంటివన్నీ మన పిల్లలకి చెప్పండి ఈ వీడియోలు మీ పిల్లలకి చూపించండి అనవసరమైన గేమ్స్ కానీ సినిమాలు కానీ ఇంకేదో చేయించకుండా ఓహో పిల్లలు కూడా అడుగుతారు చాలా సందేహాలు వస్తాయి ఇదేందుకు చేశారు ఇదెందుకు చేశారని కాబట్టి ఈ విధమైన విషయాలన్నీ మీరు ఈ వీడియోలు చూడటం ద్వారా తెలుస్తాయి వీటన్నిటినీ మీ పిల్లలకు చెప్పండి మన సాంప్రదాయాన్ని కాపాడండి స్వస్తి